బ్రిటన్లో బ్రేకింగ్ చూసినా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే ఐఏఎస్ ఐపీఎస్లతో పాటు వివిధ శాఖల్లోని పలువురు అధికారులను ట్రాన్స్ఫర్ చేయగా తాజాగా పోలీస్ డిపార్ట్మెంట్లో మరోసారి పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 62 మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. డీజీ ఆఫీసులో వెయిటింగ్లో ఉన్న డీఎస్పీలందరికీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. తాజా బదిలీలతో తెలంగాణలో ఇప్పటి వరకు 300 మంది డీఎస్పీలు ట్రాన్స్ఫర్ అయ్యారు. డీఎస్పీలతో పాటు హైదరాబాద్లో పలువురు ఏసీపీలను సైతం బదిలీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో అధికారుల బదిలీ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే ఐఏఎస్ ఐపీఎస్లతో పాటు వివిధ శాఖల్లోని పలువురు అధికారులను ట్రాన్స్ఫర్ చేయగా తాజాగా పోలీస్ డిపార్ట్మెంట్లో మరోసారి పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 62 మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. డీజీ ఆఫీసులో ఉన్న వెయిటింగ్లో ఉన్న డీఎస్పీలందరికీ ప్రభుత్వం పోస్టింగ్లను ఇచ్చింది. ఇక తాజాగా బదిలీలతో తెలంగాణలో ఇప్పటి వరకు 300 మంది డీఎస్పీలు ట్రాన్స్ఫర్ అయ్యారు. డీఎస్పీలతో పాటుగా హైదరాబాద్లో పలువురు ఏసీపీలను సైతం బదిలీ చేసింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు.